హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమృత ఎండూరి బ్లాగ్స్. సో ఇవాళ ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని ఒక క్రాఫ్ట్ స్టోర్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏమున్నాయి, అసలు ఈ స్టోర్ అనేది ఎక్కడ ఉంది, లొకేషన్ ఏంటి అనేది అంతా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ముందుగా ఈ షాప్ పేరు ఇట్సీ బిట్సీ. ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్. ఇది వచ్చేసి హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయండి. మేము వెళ్ళింది జూబ్లీ క్లైవ్ లోపలికి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది లోపలికి వెళ్ళాక. సో ఎంటర్ అవ్వగానే మనకి షాప్లో ఇవి రేజన్ క్లాక్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. నెంబర్స్ కానీ స్టిక్స్ కానీ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది మ్యాక్రోనిక్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఉన్నాయండి. రింగ్స్ కానీ, ఐరన్ రింగ్స్ కానీ, వుడెన్ రింగ్స్ కానీ, సైజుల వారీగా అన్ని రకాలు ఉన్నాయి. థ్రెడ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వుడెన్ బ్రషెస్ అండి. ఆ వుడెన్ బ్రషెస్ చాలా బాగున్నాయి, సెట్గానే తీసుకోవాలి విడిగా ఇవ్వరు మనకి. అండ్ ఇవన్నీ వచ్చే స్టెన్సిల్స్ అండి. మనం వాటి మీద కలర్ వేసుకోవచ్చు, లేకుంటే వేరే పేస్టెస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి, అన్ని రకాల సైజెస్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా నేను 2-3 వెరైటీస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, వర్లీ ఆర్ట్ ఇది కూడా ఉంది, చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి. చాలామంది తెలుసు, ఆన్లైన్లో కూడా బాగా సేల్ చేస్తున్నారు ఇవి. ఇప్పుడు ఈ బ్లాక్ ప్రింట్స్లోనే చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిలికాన్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, సేమ్ అలాగే యూజ్ చేయొచ్చు ఇవి కూడా. ఇవి చాలా బాగున్నాయి. హ్యాపీ బర్త్డేస్ అని డిజైన్స్ అని, బార్బీస్ అని చాలా మోడల్స్ ఉన్నాయి. అట్లనే కలర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నీ. అండ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాలిక్ ఇంక్ క్రాఫ్ట్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి లెటర్స్, వుడెన్ లెటర్స్. ఇవి మనం డెకరేట్ చేసుకుని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేమ్స్ చాలా బాగున్నాయి, అన్ని రకాల నెంబర్స్ వెరైటీ వెరైటీ ఉన్నాయి. చూస్తున్నారు ఇక్కడ ఎన్ని ఉన్నాయో. చక్కగా మనకి ఈచ్ అని ఇంత కాస్ట్ ఉంది, చక్కగా అవన్నీ తీసుకోవచ్చు, మా ఎవరి నేమ్ అయినా సెట్ చేయొచ్చు. అండ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి వుడెన్ డిజైన్స్ అండి. చాలా డిజైన్స్ ఉన్నాయి, ఇవి యూజ్ చేసుకునే విధానంగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి పేపర్స్, ఇవి డిజైన్ డిజైన్ పేపర్స్. మనం ఏ రకంగానే యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువగా క్రాఫ్ట్గా యూజ్ చేస్తాం కదా, అలాగా ఇవన్నీ కూడా అలాంటి పేపర్స్, క్రాఫ్ట్ పేపర్స్. చాలా రకాల పేపర్స్ ఉన్నాయి. అండ్ క్యాన్వాస్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, షీట్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే, ఇవన్నీ టెక్స్చర్ పేపర్స్ అండి. పైన అంతా టెక్స్చర్ ఉంటుంది, బాగుంటాయి. అండ్ ఇవన్నీ వచ్చి జ్యువెలరీస్కి సంబంధించినవి అండి. ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కానీ, స్టోన్స్ కానీ, చిన్నవి పెద్దవి చాలా బాగున్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అసలు ఈ వీటిలో అయితే నేను ఏం తీసుకోవాలో తెలియలేదు, అంత కన్ఫ్యూజింగ్ ఉంది. అన్ని రకాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మనకు కావాల్సిన చైన్స్, రింగ్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. హ్యాపీగా మనం ఒక జ్యువెలరీకి కావాల్సిన మ్యాచింగ్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, సిల్వర్స్ అని, రెడ్ బీట్స్ అని, అసలు దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి MDF కోస్టర్స్. ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి. చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు కోస్టర్స్. అన్ని రకాల సైజెస్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి డెకరేటివ్ పీసెస్ అండి. ఇలా స్టాండ్ ఉంటుంది కింద, దాని మీద మనం వుడెన్ స్టిక్ కలర్ నుంచో పెట్టచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్, కింద స్టాండ్ ఇస్తాడు, దానికి అది మనం పెయింటింగ్ వేసుకుని ఎక్కడైనా షోకేస్ డెకరేట్ పీస్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి దీని మీద డిజైన్ వేసి మనం కిచెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు మనం అవన్నీ. ఇవి చూస్తున్నారు కోస్టర్స్, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. కోస్టర్స్ మనం సెట్గానే తీసుకోవచ్చు. ఇక్కడ వెల్కమ్ బోర్డు చూస్తున్నారు, అట్లా కట్ చేయించుకుందామని నేను అడిగాను, కానీ ఆల్రెడీ అట్లాంటివి ఉన్నాయంట. నేను కొన్ని తీసుకున్నాను అట్లాంటివి. అండ్ ఇది కూడా అంత వెల్కమ్ బోర్డు అని చెప్పేసి ఫ్యామిలీ బోర్డ్స్ అని అలా రాయొచ్చు. ఇవి కూడా అంతే డెకరేట్ చేశారు, ఇందాక నేను చూపించాను కదా అవన్నీ వుడెన్, ఇవన్నీ అవన్నీ అలా సెట్ చేసుకుని మనం ఎక్కడైనా హోమ్ డెకర్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు అవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ అన్నీ ఈ స్టోర్లో ఉన్నాయండి, రకరకాల ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన లెటర్ తీసుకుని ఆ వుడెన్తో అక్కడ ఫ్లవర్స్ అని డెకరేట్ చేస్తే బాగుంటాయి. అవి మనం డోర్ మీద స్టిక్ చేసుకున్నా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. బోర్డు వచ్చేది ఆ వెల్కమ్ బోర్డు చూపించాను కదండి, అక్కడ అట్లాంటిది ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాంటిదేం డిజైన్ చేసుకోవచ్చు, అక్కడ మన హౌస్ నేమ్ అయినా రాయొచ్చు. ఐడియా ఉంటే చక్కగా మనం అన్ని బోల్డ్ రకాలు చేయొచ్చండి. ఇక్కడ చూసారా ఆ బోర్డు ఏంది, ఇందాక నేను చూపించాను కదా, హౌస్ ఇంటి డోర్ లాగా ఉంది, లోపల మనం డెకరేట్ చేసుకున్నారు చూసారా, అలాగే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి అందరు తెలిసిందే కదా, నార్మల్ పేపర్స్, డెకరేషన్ పేపర్స్ ఇవన్నీ చెప్పి చమ్కీలు అలా ప్యాకెట్గా అమ్మేస్తున్నారు.
ఇవన్నీ వచ్చి రేజన్లో వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు, క్రాఫ్ట్గా వాడుకోవచ్చు, ఏ రకంగా వాడుకోవచ్చు. అన్ని గోల్డ్ రకాలు, గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నాయి అందులో బాటిల్స్. అండ్ కింద వచ్చేసి కలర్స్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అందులో ఏం తీసుకోవాలి కన్ఫ్యూజింగ్గా ఉంది. అన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు, చిన్న చిన్న బీడ్స్ అని, స్టోన్స్ అని, మెరుపులు అని, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి వాటిలో. మనం కావాల్సిన ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాబర్స్, టూల్స్, వుడెన్ టూల్స్, క్లే టూల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మినియేచర్. నాకు మినియేచర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇది చూసారా, మినియేచర్ చైర్ అంట, ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. అండ్ ఇదేమో ట్రీ అండి, మేబీ కోకోనట్ ట్రీ అనుకుంటా. అండ్ చాలా బాగున్నాయి అన్ని. చిన్న చిన్న డాల్స్ ఉన్నాయి చూసారా, కబోర్డ్. అండ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ చైర్, చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఆ మినియేచర్స్ కూడా, నేను అవి చూస్తూ ఉండిపోయాను. చాలా ఉన్నాయి వెరైటీస్, అవి నేను వాటిలో ఒక 3-4 వెరైటీస్ తీసుకున్నాను. ఆ రేడియో చూసారా ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి అక్కడ. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు కావాల్సిన ఏదైనా మీరు క్రియేటివిటీగా ట్రై చేయొచ్చు వాటిల్లో, చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫెదర్స్ అండి, రకరకాల కలర్స్ ఫెదర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పెన్స్ అండి, మార్కర్స్, కలర్ పెన్సిల్స్, పెన్స్ అలా చాలా రకాల పెన్స్ ఉన్నాయి. ఎర్కలిక్ పెన్స్ అండ్ ఇలా వాటర్ కలర్స్ పెన్స్ అన్ని రకాలు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఎర్కలిక్ కలర్ పేస్ట్ అండి, ట్యూబ్స్ ఉన్నాయి, ప్లస్ ఇలా బాటిల్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హ్యాపీ బర్త్డే థీమ్స్ అండి, బర్త్డేకి కావాల్సినవన్నీ, డెకరేషన్స్ కావాల్సినవన్నీ ఉన్నాయి. అండ్ బెలూన్స్ అని, బోర్డ్స్ అని, అండ్ స్టిక్స్ అని, కేక్ మీద పెట్టే స్టిక్స్ అని, డెకరేటర్స్ అని, అండ్ బెలూన్స్ అని, రకరకాల సెట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. అండ్ అవి ఆఫర్లో కూడా ఉన్నాయి, మనకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి రేజిన్ మెటీరియల్స్ అండి, పైన ఇవన్నీ రేజిన్ మౌల్డ్స్, అండ్ కింద ఉన్నాయి రేజిన్ కలర్స్. నేను వీటి కోసమే వచ్చాను, బట్ ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఏమి కనిపించలేదు నాకు. నాకు కావాల్సిన చాలా మటుకు దొరకలేదు ఇక్కడ రేజిన్ మెటీరియల్స్లో మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జెల్స్, పెయింట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ అంట, డెకరేషన్ పర్పస్కి బాగుంటాయి చాలాగా. స్టార్టింగ్లో చూపించాను కదా, లెటర్స్ మీద ఫ్లవర్స్ పెట్టి అంటిస్తారని చెప్పి, ఇలా ఈ ఫ్లవర్సే అంట, చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇవి వచ్చేసి వింటేజ్ జార్స్ అండి, సపర్ డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి. ఈ చివరి కూడా వింటేజ్ సంబంధించినవి. అండ్ ఈ కింద అన్ని గ్లాస్ బాటిల్స్ అండి, వీటిని డెకరేషన్ పర్పస్కో లేకపోతే దేనికో వాడతారు, నాకు అంత ఐడియా లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.